ఎంత పద్మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కళాశాల. సో బహుశా ఇది వికారాబాద్ ఇందులో చాలా ఫేమస్ కాలేజ్ అయి ఉంటుంది. సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇప్పుడు రెండు ఆర్ట్స్ సైన్స్ రెండు ఉన్నాయి. చాలా విశాలంగా పెద్దగా ఉంది కాలేజ్. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఎంబీఏ వికారాబాద్. సంక్రాంతి తర్వాత అయినా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద పిల్లలకి కాలేజీలు స్కూల్స్ రీఓపెన్ చేస్తారేమో అనిపిస్తుంది. వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుంది కదా కరోనాకి. పిల్లలకి ఎంతైనా డైరెక్ట్ టీచర్తో ఇంటరాక్షన్ అనేది లేకపోతే కష్టమే. ఈ ఆన్లైన్ క్లాసులు అవి చూస్తున్నాం కదా, దానివల్ల పిల్లలు నేర్చుకునేది పెద్దగా ఏం లేదు. ఏదో టచ్లో ఉండండి, టచ్లో ఉంచడానికి చేసే ప్రయత్నమే అనిపించింది నాకైతే. మా ఇద్దరు పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులే. మర్రు చెట్లు రోడ్డుకి ఇరువైపులా. సో అశోకుడు ప్రభావం మన చెట్లు నాటడం పైన ఉంటుంది. అశోకుడు చెట్లు నాటించిన అంటే అప్పట్లోనే అంటే వేల సంవత్సరాల క్రితమే మరి రాజుకి చెట్లు నాటించేటువంటి ఒక దూరదృష్టి ఉండడం గొప్ప విషయం. సో ఎక్కడ చెట్లు రోడ్డుకి ఇరువైపులా కనపడ్డా కూడా మనకి చరిత్రలో మనకి అంటే అశోకుడే ఇదవుతుంటాడు. ఆయన రాజుగా చేసినది తక్కువ కానీ ఒక మంచి పని చేస్తే వ్యవస్థలో సమాజానికి ఉపయోగపడే పని చేస్తే ఎంత గుర్తుండిపోతారంటానికి బహుశా అశోకుడు మదర్ తెరిసా వీళ్ళంతా అవసరం. భయ అనంతగిరి ఇటేనా? వాటర్ ట్యాంకులు మాత్రం ఎక్కడ చూసిన అన్ని ఉన్నాయి కట్టించారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావడంతో చుట్టుపక్కల గవర్నమెంట్ ఆఫీసెస్ చాలా కనిపిస్తుంది. అనంతగిరి సెంట్రల్ నర్సరీ. జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ ఆఫీస్ అంటే ఇది వికారాబాద్ జిల్లా. మన దేశంలో అంటే ఫారెస్ట్ లాస్ కానీ అవి కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు జరిగేవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అదే మనకి ఇంప్లిమెంటేషన్ దగ్గరే సమస్య వస్తుంది. సో ఒక వీరప్పన్ లాంటి వాడు దాదాపు ఒక 20 ఏళ్ల పాటు మరి కర్ణాటక అడవుల్లో ఎర్రచందనం అది ఏనుగులు చంపి అంతా చేశాడంటే అది ఒక్కడి వల్లే సాధ్యపడుద్దా అనేది మనం దీపుగా ఆలోచిస్తే దాని వెనుక ఎంత పొలిటికల్ ఇది ఉన్నాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో భారతదేశంలో కూడా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరుకి బాగానే ఉంటాయి కానీ మరి అన్ని రకాలు జరిగాయని చదువుతూనే ఉన్నాను. మరి ఇప్పటికే ఇంకా అక్కడ ఎర్రచందనం తిరుపతిలో శాసగిరి శేషాచలం వాటిలో కంట్రోల్ చేయడం అనేది కష్టంగా ఉంది అక్కడ. మరి నిజంగా వ్యవస్థ స్ట్రాంగ్గా ప్రభుత్వ పరంగా అంతా డిపార్ట్మెంట్లు బలంగా ఉంటే ఎందుకు కష్టమవుతుందనే ప్రశ్న మనకు తలెత్తదేమో.